అసలు బిడ్డ చిలకలూరి బిడ్డ రెండు కావలపల్లి రెండు గెలుస్తాం రేపు ఎటువంటి సందేహం లేదు. అరవింద్ బాబు గారు కూడా తప్పకుండా నిత్య శ్రామికుడు ఆయన. ఒక పక్కేమో సర్జరీ చేస్తాడు, ఒక పక్క జెండా ఎగరేస్తాడు, ఒక పక్కేమో మళ్ళా వార్డులో తిరుగుతూ ఉంటాడు. 175 నియోజకవర్గాల్లో కష్టపడుతూ ఇన్ఛార్జిగా ఉన్న మొదటి లిస్ట్ లో ఉండేది అరవింద్ బాబు గారు. గట్టిగా అభినందనలు తెలియజేయండి మా ఆంజనేయులు గారి నాయకత్వంలో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఉండడానికి ముఖ్య కారణం మహానాడు 2023. మహానాడు 2023 రాజమహేంద్రవరంలో జరుగుతున్న నేపథ్యంలో మనం పెద్ద ఎత్తున తెలుగు యువత తరఫున మనం ఒక వారితిగా కానివ్వండి, అలాగే మహానాడులో భాగస్వామి భాగించిన పెద్ద ఎత్తున మనందరం చేయి చేయి కలపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ నెల ఈరోజు 27 తారీఖుతో రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడులో మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన తీర్మానాలు, అలాగే రాష్ట్రంలో ఉన్న అరాచకానికి సంబంధించిన తీర్మానాలు, రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థుల జీవితాల భవిష్యత్తుకు సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టడం నేపథ్యంలో, అంటే ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ భవిష్యత్తు దిశానిర్దేశం చేయబోయే మహానాడు. ఎందుకంటే ఇదే మహానాడు పెద్ద ఎత్తున మనం చూసుకుంటా ఉంటే ఈ మహానాడు ప్రత్యేక ఆకర్షణ సంతరించుకున్న నేపథ్యం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని మన మహానాడులో జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయం. మహానాడు పెద్ద ఎత్తున మనం చూసుకుంటా ఉంటే ఈ మహానాడు ప్రత్యేక ఆకర్షణ సంతరించుకున్న నేపథ్యం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని మన మహానాడులో జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి నేపథ్యంలో ఈ మహానాడు వచ్చేసి మనం చూసుకుంటా ఉంటే ఓ పక్క మన యువనేత నారా లోకేష్ గారు దాదాపుగా 1500 కిలోమీటర్లు దాకా ఈ పాదయాత్ర చేసిన నేపథ్యం 100 రోజులు దాటిపోయింది. అలాగే మరోపక్క ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న మహానాడు కార్యక్రమం, మరోపక్క మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కర్మ రాష్ట్ర కార్యక్రమంతో పెద్ద ఎత్తున ప్రజలతో నడుపుతున్న నేపథ్యం, మరి ఇటువంటి నేపథ్యంలో ఇంత ప్రాముఖ్యత సంతరించిన మహానాడికి మనందరం భారీగా తరలి వెళ్ళి మనమందరం తెలియజేసి మనతో పాటు నిరుద్యోగ యువత విద్యార్థి లోకాన్ని కూడా పేరు కలిపి ఈ మహానాడికి సంగీమం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మహానాడులో యువత విద్యార్థి లోకానికి సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న నేపథ్యం, దాని గురించి మన యువనేత నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో మనం కూడా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లా నుంచి మన తెలుగు యువత కమిటీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు, అలాగే మన పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి నేపథ్యంలో. ఇటువంటి నేపథ్యంలో మనం రేపు ఎవరైతే వాలంటీర్గా పేర్చారో నాతో సహా అందరూ 26వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా రాజమండ్రిలో ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ముఖ్యంగా లేదు కాదు అనుకుండా ప్రతి ఒక్కళ్ళు వీలు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు రాబోయే ఎన్నికల సమయం, దాదాపుగా మనం రాబోయే మహానాడు 2024 మనం అధికారంలో ఉండి చేసుకోబోతామనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మనం ఈ మహానాడు క్రియాశీలంగా తీసుకొని మన యొక్క మనోభావాలు పార్టీ యొక్క దిశానిర్దేశం అన్ని మిళితం చేస్తూ ప్రజలకు మెరుగైన పార్టీ సేవలు అలాగే మెరుగైన పాలన అందించేందుకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పాటుపడబోతా ఉందో ఒక నమూనా మేనిఫెస్టోను కూడా ఈ మహానాడులో పెద్ద ఎత్తున మనకి అందజేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు మీ యొక్క సలహాలు సూచనలు ఏదంటే నాకు ఇస్తే నేను వెంటనే దాన్ని కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాను. వాలంటీర్ల విషయం కానివ్వండి, మహానాడులో భాగస్వామ్యాల విషయం కానివ్వండి.
Thank you.
Thank you.